బడే బాయ్ అంటాడు. మరి ఆ బడే బాయ్ ఏమి ఇచ్చిండో చోటే బాయ్కి, చెవిలో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు, రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషామాషికి ఎత్తలేని మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు, బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు. మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయమి తలకాయ విన్నాడు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడు ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేను అంటలేను, ఆయన మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయన తను కాదు, నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు, మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయన తను కాదు. నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలా కొర రాజకీయాన్ని, ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకసారి ఆలోచించండి. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఎన్ని కథలు చెప్పిండి ముఖ్యమంత్రి, లోన్లు తీసుకోనోళ్ళు ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ తెచ్చుకోపోండ్రి, 2 లక్షలు రుణం తెచ్చుకోండి. కేసీఆర్ 1 లక్షనే మాఫ్ చేసిండు, నేను చేస్తా. డిసెంబర్ 8 వరకు బ్యాంకులకు ఓన్రీ తెచ్చుకోండి, 9 తారీఖు నేను వస్తున్నా, సంతకం పెడతా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 రూపాయలు మాఫ్ అయిందా? 2 లక్షలు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రానే వస్తాను. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే రేపు ఎల్లుండి అంటాడు. నేను డిసెంబర్ 9, 2023 అని చెప్పిందా, 28 అని చెప్పినా, 29 అని చెప్పినా అని అంటాడు. ఆయన మామూలుడు కాదు, నిజంగా తప్పు రేవంత్ రెడ్డిది కాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి ఒక విషయం, రేవంత్ రెడ్డి గారిని ఒక విషయంలో అభినందించాలి. ఏ విషయంలో? ఆయన చాలా స్పష్టతలను ఉన్నాడు. ఎంత మంచి చెప్పిండు ఆయన, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు. టీవీలో చెప్పిండి, ఏం సాటమాటి కూడా చెప్పలేను, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, కాబట్టి మేము మోసపు మాటలే చెప్తాం, మోసపోతే మీ కర్మ అన్నాడు. అందుకే ఇప్పుడు నేను అక్కడ పోయినా, నేను రామలక్ష్మణుల పల్లె అని ఒక ఊరుంటుంది ముస్తాబాద్ మండలంలో, ఆడికి పోయినా. అక్కడ రేణుకాయలమ్మ గుడి కడితే ఆడ దేవుడికి దండం పెట్టుకోమంటే పోయినా. పోయి బయటికి రాగానే 5-6 గ్రామాల రైతులు వచ్చిండ్రు, కొండాపూరోళ్ళు, పదిరోళ్ళు, రామలక్ష్మణుల పల్లెళ్ళు, ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ, హరిదాస్ నగర్ వాళ్ళు అందరు, ఆవునూరోళ్ళు వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి అన్న పంటలు ఎండిపోతాయి, పొలాలు ఎండిపోతాయి, జర నీళ్ళు ఇప్పి అన్నారు. ఏం చెప్పాలి నేను వాళ్ళకు? పొలాలు ఎండిపోతాయి, నీళ్ళు ఇప్పి అని అడిగాను. నేను ఒకటే అన్న వాళ్ళని, మీకు యాదికుందా కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏప్రిల్ నెలలో ఎర్రటి ఎండల్లో నర్మాల చెరువు అలుగుదుంకుతుండే మీకు యాదికుందా అని అడిగిన. మరి ఇప్పుడెందుకు అయితే లేదు, ఇప్పుడెందుకు దుంకుతలేవు చెరువులు అలుగులు అని అడిగిన. పాపం తెలియదు వాళ్ళకు. వాస్తవం ఏంటి అంటే, మీకు తెలుసు ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద విపరీతమైన చర్చ జరుగుతుంది ఇలా రాష్ట్రంలో. కాళేశ్వరం అంత బేకార్ అయిపోయింది, కొట్టుకపోయింది, కేసీఆర్ 100 కోట్లు తిన్నాడు, ఇక ఎవడు పడతా వాడు ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద ఉండే కాంగ్రెస్ సన్నాసి లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరికి ఎంత తెలిస్తే అంత నోటికి వచ్చినట్టు ఉరుతారు. అసలు ఏంది కాళేశ్వరం? మేము కూడా అందుకే మన అందరం పోయినాం. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దానికి పదిరేకు ఏం సంబంధం అని మీరు అడిగితే అందుకే చెప్తున్నాను ఇదంతా. దానికి పదిరేకు, దానికి సిరిసిల్లకు ఏం సంబంధం, దానికి ఇంకో దానికి ఏం సంబంధం అంటే ఇలా కాళేశ్వరంతో సగం తెలంగాణకు సంబంధం ఉంది.